మెదక్ జిల్లా రామీంపేట మున్సిపల్ పట్టణంలో జిల్లా అదనప కలెక్టర్ ప్రతిమ సింగ్ పర్యటించారు. మున్సిపల్ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను, వైకుంఠధామ నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. సకాలంలో పనులు పూర్తి చేయాలని, నాణ్యత లోపం లేకుండా పనులు చేపట్టాలని, త్వరలో వినియోగంలోకి తేవాలని ఆమె కాంట్రాక్టర్లకు సూచించారు. అనంతరం రామీంపేట మున్సిపాలిటీలో ఫ్రీ బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించారు. 2022-23 సంవత్సరానికి మున్సిపాలిటీకి కావాల్సిన నిధుల ప్రణాళికను ఆమె నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, రామీంపేట పట్టణంలో మున్సిపాలిటీలో ప్లాస్టిక్ నిర్మూలనకు కృషి చేస్తామని, స్వచ్ఛ మున్సిపాలిటీగా మార్చేందుకు సహకరించాలని ఆమె ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యాదగిరి, మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, ఏఈ సాయిరాం రెడ్డి, అకౌంటెంట్ రేణుకా, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ మీద మాత్రం ప్రతి కిరాణా దుకాణంలో, ప్రతి దుకాణంలో జ్యూస్ బ్యాగ్స్ ఉన్నాయి, క్లోత్ బ్యాగ్స్ ఉన్నాయి, మిగతా అవైలబుల్ ఉన్నాయి మున్సిపాలిటీలో లేదా, అది కూడా మనమే చూసుకోవాలి. ఒకసారి మనం మెప్మా స్టాఫ్తో పాటు కమిషన్తో కూడా రివ్యూ చేస్తాం, అది కూడా మనం ఇన్షూర్ చేస్తాం.